ఆయన అరెస్ట్ అక్కడ ఆపినందుకు ఆపి వదిలేసినందుకు బాధపడుతున్నాడా లేదా గుంటూరు ఎస్పీ ఫోన్ చేసి ఆయనకి కోర్టు ప్రొటెక్షన్ ఉంది వదిలేయండి అని చెప్పినందుకు బాధపడుతున్నాడా నాకు అర్థం కావట్లా వా వాడి బాధ ఎవడకు కావాలా ఎంకడ వాడి బాధితుల్లో నేను కూడా ఒకడిని అర్థం ఇప్పుడు వాడు ఎవడని నేను అడుగుతుండ సజ్జల రామకృష్ణ ఒక బిఏ చదువుకున్న బేవర్సగాడు తాడేపల్లి కొంపలో టోల్గేటు వాడు ద్వారపాలకుడు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి గత పాలనలో పనిచేసిన మంత్రులందరూ ఏమైపోయారు మాట్లాడటం లేదా ప్రతిదానికి మంత్రులు మాట్లాడకుండా ఈడే వచ్చి ఐడేళ్ళు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండ ఏ హోదాతో పెట్టిండీడా పాయింట్ వన్ నువ్వు అంటుండవు కదరా సజ్జలా ఎనరా నీకే చెప్తుండా కన్వర్షన్ కరప్షన్ కాదురా స్వచ్ఛమైన పెద్ద కంట్రీని మాట్లాడుతుండ నువ్వు మగవాడమైతే రెడ్డితో చెప్పు అప్పుడు మాట్లాడు ఇప్పుడు సార్ వెంకటకృష్ణ గారు బాకండి ఏం కాదు వాడి గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఏరా రా నా మీద నువ్వు కేసు పెట్టినప్పుడు ఏమైందిరా నోటీసు కనీసం నీ మంత్రి గౌతమ్ రెడ్డి ఉన్నప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటల కాడ మా అమ్మ ఒక్కటే డెబ్బై ఏళ్ల వయసులో ఉంటే తెల్లారి హీరింగ్కి కేసు వస్తుందని చెప్పి నైట్ ఒంటి గంటకి నోటీసు కనిపించారు గోడకి ఇది నీ చరిత్ర నువ్వారా మాట్లాడేదే నీతి నిజాయితీ గురించా ఒక్క మాట చెప్పు నువ్వు తీసుకున్న డబ్బులు ఎన్నో చెప్పు మీడియాను అడ్డం పెట్టుకొని వార్తాపత్రికలను అడ్డం పెట్టుకొని దేవులపల్లి అమర్ని అడ్డం పెట్టుకొని మీరందరూ దోసేసిందే ఒక్కసారి ఆ ఫిగర్ చెప్పరాదా గవర్నర్ శాలరీ ఎంత హైకోర్టు జడ్జి జీతం ఎంత వాళ్ళకి ఇచ్చిన టీఏటీఏలు ఎంత నువ్వు తీసుకున్న ముళ్ళెంతో చెప్పు ఫస్ట్ నేను చూస్తా ఎవరగా చెప్తారు మీ కడక గ్యాంగ్ మాత్రం చేరి ప్రభుత్వంలో